ప్రేమ యేసుని ప్రేమ ప్రైస్ లార్డ్ ప్రభు నందు ప్రేమైన వారలారా, దేవుని వాక్యం ధ్యానం చేసుకుందాం. 107వ కీర్తన 22, 23, 24 వచనాలు చదువుదాం. వారు కృతజ్ఞత అర్పణలు చెల్లించుదురుగాక, ఉత్సాహ ధ్వనితో ఆయన కార్యములను ప్రకటించుదురుగాక. వాడలెక్కి సముద్ర ప్రయాణము చేయువారు మహాజలముల మీద సంచరించుచు వ్యాపారము చేయువారు యెహోవా కార్యములను సముద్రములో ఆయన చేయు అద్భుతములను చూచిరి. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన మా తండ్రి, నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. నీ ఆత్మ ద్వారా మాతో మీరు మాట్లాడి ప్రభువా, ఈ వాక్యంలో ప్రభువా మాకు అనుగ్రహించండి. ఈ వాక్యం ద్వారా మాకు కావలసిన ఆత్మీయమైన ఆహారాన్ని విరిచి వడ్డించమని యేసు నామమున ప్రార్థన చేయించున్నాము తండ్రి. ప్రియమైన వాళ్ళరా, దేవుడు చేసిన కార్యాలను బట్టి కృతజ్ఞతాస్తుతులు అనేవి మనం చెల్లించాలి. ఇశ్రాయేలీలు కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారు. వారు ఎర్ర సముద్రమును దాటి వచ్చిన తర్వాత వారు ఎంతో సంతోషంతో అన్ని లక్షల మంది దేవుణ్ణి స్తుతిస్తూ దేవుని నామాన్ని మహింపరుస్తూ ఏండి ఆ మిర్యాము కంజీర పట్టుకొని దేవుణ్ణి ఆరాధించడం, ఏంటి ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా దేవునికి ఎంతో కృతజ్ఞతాభావంతో వారిని రక్షించిన విధానాన్ని బట్టి దేవుణ్ణి స్తుతించారు. అలాగే మనం కూడా మనకు దేవుడు చేసిన గొప్ప కార్యాలను బట్టి, బాధల్లోంచి దేవుడు మనల్ని మళ్ళా లేవనెత్తిన పరిస్థితుల నుంచి వాటన్నిటి విషయంలో కృతజ్ఞతాస్తుతులు అనేవి తప్పక చెల్లించాలి. ఇక్కడ అంటున్నాడు, ఉత్సాహ ధ్వనితో ఆయన కార్యములను ప్రకటించుదురుగాక. మరి దేవుణ్ణి స్తుతించడంలో ఒక భాగం ఏంటంటే ఉత్సాహ ధ్వనితో ఆయన కార్యాలని మనం ప్రకటించాలి. నశించిపోయే వారికి మనకు దేవుడు చేసిన కార్యాలని చెబితే వారిలో కూడా విశ్వాసం కలుగుతుంది. వినుట వల్ల విశ్వాసం కలుగుతుంది. దేవుని మాటలు వినుట వల్ల, దేవుడు మనకు చేసిన కార్యాలని సాక్ష్య రూపంగా చెప్పుట వల్ల అన్య జనులకు విశ్వాసం కలిగి వారు కూడా ఆపదల్లో ఉండేటప్పుడు ప్రభు వారికి జ్ఞాపకం వచ్చి వారు కూడా దేవునికి మొరపెడతారు, దేవుని సన్నిధికి వారు కూడా వస్తారు. అందుకని ఉత్సాహ ధ్వనితో ఆయన కార్యములను ప్రకటించుదురు గాక అని ప్రవచనాత్మకంగా ఆ మాటను పలుకుతున్నాడు ఈ కీర్తనకారు. వాడలెక్కి సముద్ర ప్రయాణము చేయువారు మహాజలముల మీద సంచరించుచు వ్యాపారము చేయువారు యెహోవా కార్యములను సముద్రములో ఆయన చేయు అద్భుతములను చూచిరి. లేలోయ, చాలా మంది ఓడలెక్కి సముద్ర ప్రయాణం చేసేవారని, లేకపోతే మహాజలముల మీద సంచరించి వ్యాపారం చేసేవారు దేవుని కార్యాలను ఎన్నో చూస్తారట. ఆనాడు సముద్ర వ్యాపారం ఏంటి, షిప్పుల మీద ఓడల మీద వ్యాపారం జరిగింది మొట్టమొదట. కాబట్టి వ్యాపారాలు, ఓడ వ్యాపారాలు, సముద్ర వ్యాపారాలు ప్రాముఖ్యంగా పూర్వం జరిగేవి, ఇప్పుడు కంటే ఎక్కువగా. అయితే మరి సముద్రం మీద, దేవుని మీదే మనం ఆధారపడాలి. ఆ ప్రయాణం అంతా చాలా కష్టతరమైంది. కాబట్టి ఆ ఓడ నడిపేవారు ఎంతో ధైర్యవంతులుగా ఉంటారు. అయితే ఆ సముద్రములో దేవుడు చేసే కార్యాలు దేవుని ప్రజలు చూసేవారట. ఆ రోజు దేవునికి స్తోత్రం. అండి, సముద్రం మీద ఏదైనా వాతావరణం మారితే ఎంతో కష్టం, దేవుడే కాపాడాలి. కాబట్టి మన జీవితంలో కూడా అండి మనం సముద్ర వ్యాపారాలు ఇప్పుడు చేయకపోవచ్చు, లేకపోతే మనం సముద్రాల మీద ప్రయాణం కాకపోవచ్చు, కానీ ఈ జీవిత యాత్ర సముద్రం మీద ప్రయాణం చేస్తే ఎలా ఉంటుందో అలాంటిదే ఈ జీవిత యాత్ర. ఈ జీవిత యాత్రలో ఎప్పుడు సుడిగుండాలు వస్తాయో, ఎప్పుడు కెరటాలు పడతాయో ఇవన్నీ తెలియవు. ఒక్కోసారి మన జీవితం 1-2 రోజుల్లోనే పరిస్థితులు అన్నీ కూడా మారిపోతూ ఉంటుంటాయి. అప్పుడు దాకా ఆరోగ్యంగా ఉన్నవాళ్ళం
అనారోగ్యంతో బాధపడవలసిన పరిస్థితి వస్తుంది. అప్పటి వరకు మనకి అంతా బాగుందే బాగానే ఉంది అని అనుకుంటాం, పరిస్థితులు మారిపోతూ ఉంటాయి. కాబట్టి ఒకసారి వ్యాపారం ఎంతో బాగుంటుంది, తర్వాత ఆ వ్యాపారంలో ఒక సుడిగాలి వచ్చినట్లుగా వ్యాపారము దివాళా తీయడం అయిపోతూ ఉంటుంది. ఇలాంటి పరిస్థితులను మనం చూసినప్పుడు అలాంటి సమయంలో దేవుడు అద్భుతాలు చేసి మనల్ని నిలబెట్టిన విధానాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. హల్లెలూయా. ప్రతి వాని యొక్క విశ్వాస జీవితంలో ప్రతి క్రైస్తవుడు కూడా ఇలాంటి శ్రమలు ఎన్నో ఎదుర్కొంటూనే ఏంటి మన విశ్వాసాన్ని బలపరుచుకుంటూ ముందుకి రావాలి. హల్లెలూయా. బైబిల్లో ఇలాంటివి ఎన్నో మనము భక్తుల జీవితాల్లో రావటం, వారు వాటిని ఎదుర్కొని ఆ శ్రమలో ఆ కష్టకాలంలో విశ్వాసంతో దేవుని నామాన్ని మహింపరుస్తూ దేవునికి ప్రార్థన చేస్తూ విడుదల పొందటం అనేది మనం చూస్తాం. అలాగే మన జీవితాలలో కూడా ఏంటి విశ్వాసమును బట్టి నడుస్తూ ప్రభువుని స్తుతిస్తూ మన జీవితాన్ని ఏం చేయాలంటే గడపాలి. హల్లెలూయా. అందుకని ఇక్కడ అన్నాడు, యెహోవా కార్యములను సముద్రములు ఆయన చేయి అద్భుతములను వారు చూచిరి అంటున్నారు. కాబట్టి మనం కూడా ఎన్నో అద్భుతాలు ప్రభు మన జీవితాల్లో చేసిన అద్భుతాలను చూసాం, వాటిని బట్టి దేవుడిని స్తుతిద్దాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మహాపరిశుద్ధుడా మా తండ్రి, మీకే వందనాలనైనా. మరొకసారి నీరు ఆశ్రమని మరుగు చేసి మాట్లాడారు. ఈ వాక్యమును బట్టి అనేక మందిని బలపరుస్తున్నందుకు వందనాలు తండ్రి. నీ కృపలు అందరినీ జ్ఞాపకం చేసుకుని దీవించి ఆశీర్వదించమని ఏసున్నామన్న ప్రార్థన చేయించున్నాం తండ్రి. ఆమేన్. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ఉమాను దేవుడు దీవించి మంచి ఆరోగ్యమును తగిన జ్ఞానాన్ని తన కుటుంబాన్ని కూడా దేవుడు ఆశీర్వదించును గాక. హ్యాపీ బర్త్డే టు యూ ఉమా. ఈరోజు రక్షణ పుట్టినరోజు జరుపుకుంటున్న మంగ తయారీ గారిని దేవుడు దీవించును గాక. మంచి ఆరోగ్యమును శక్తిని బలమును జ్ఞానమును దేవుడిచ్చును గాక. కాంచుచు సంసార నావలు సాగుచు పరమపురముని కాంచుచు సంసార నావలు సాగుచు భక్తుడైన హానోకు చేసిన భక్తి సాధన చూడుము సద్భక్తితో ఇలా సాగుము చూడుము సద్భక్తితో ఇలా సాగుము పరమ